हाई फ्रेंड्स, हेलो, दिस साहित्य अंड वेलकम टू अवर चैनल। फ्रेंड्स, इधर वीडियो चूसक मन कार की उपयोगपड़े मुख्यमंत्री असेसरीज गुरी वीडियो चपता है। सो ने दीन एक् गूगल यूज चपले पर्सनल दादापू वन अंड हाफ इयर असेसरीज यूजर एला डिफेक्ट यानी लेकिन एला प्रॉब्लम्स रेलो आलोचे वीडियो के लिए। फ्रेंड्स, एवरना मन चैनल फर्स्ट टाइम विजिटे तपकड़ा सब्सक्राइब पक्न बेल ऐकान ऐक्टेटी अदे विधि स्क्रीन में चूसते मन वीडियो चूसा वालों ओनली 3% मेंबर्स मन चैनल सब्सक्राइब अदे विधि वीडियो नचते लाइक कमेंट अभी बूस्ट अप ला उ। ఫస్ట్ అసెసరీ చూసుకుంటే మనకు అమెజాన్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఇన్ఫ్లేటర్ అండి. సో ఇది దాదాపు నేను కొన్నప్పుడు అరౌండ్ 1600 రూపీస్ అయితే ఉన్నింది. సో మనం ఇది చాలా ఈజీగా అయితే ఆపరేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ చూసారంటే ఇది ఎయిర్ ఫిల్ చేయడానికి హోస్ అండి. అదేవిధంగా మనం దీన్ని మన కార్లో ఉన్న చార్జర్ సాకెట్ కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టైర్ ఒక ప్రెషర్ చూపిస్తుంది. ఇది అయితే కొంచెం చాలా అక్యురేట్గానే ఉంది, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సో ఇది తప్పకుండా అయితే కార్ ఉన్న వాళ్ళందరూ తప్పని మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మన కార్ ఎక్కడన్నా పంచర్ అయినప్పుడు లేదా గాలి తక్కువ ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి అవసరం లేదండి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎయిర్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది చాలా పోర్టబుల్ అండ్ చాలా యూస్ఫుల్ అండి. ముందుగా దీన్ని చూసుకుంటే మన 12 వోల్ట్స్ డిసి సాకెట్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కనెక్ట్ చేసే ముందు కార్ని అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం కార్ స్టార్ట్ చేయకుండా కనెక్ట్ చేసినట్టయితే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. సో కార్ స్టార్ట్ చేశాకే మీరు దాన్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి యూస్ చేయడం స్టార్ట్ చేయండి. మనం డిస్ప్లేలో చూసినట్టయితే మనకు ప్రెషర్ చూపిస్తుంది. అదేవిధంగా నైట్ టైమ్స్లో యూజ్ చేసుకోవడానికి మనకు డేంజర్ లైట్, అదేవిధంగా ఒక చిన్న వైట్ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 31.5 ఉంది. సో మన కార్ ఒక టైర్ ప్రెషర్ చూసుకుంటే 33 అండి. నేను 33కి సెట్ చేసి వదిలేస్తాను. అదే ఆటోమేటిక్ 33 వరకు ఫిల్ చేసుకొని ఆటో కట్ ఆఫ్ అయిపోతుందండి. సో ఇప్పుడు చూసుకుంటే 33 వచ్చింది. ఇది ఇప్పుడు ఆటో కట్ ఆఫ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఎక్విప్మెంట్ చూసుకుంటే వ్యాక్యూమ్ క్లీనర్ అండి. సో పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్. సో కార్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఇదైతే మెయింటైన్ చేయాలండి. సో ఎందుకంటే మనకు బయట క్లీనింగ్ చూసుకుంటే దాదాపు ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. మనకు 500 నుంచి 1000, 1200 వరకు అయితే తీస్తున్నారు. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చూసుకుంటే టీవీఎస్ వాళ్ళకి సంబంధించిన వ్యాక్యూమ్ క్లీనర్ అండి. చాలా బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. సో మనకు చూసుకుంటే ఇలాంటి రెండు ఇస్తారండి. సో ఇది మనకు డస్ట్ కలెక్ట్ చేయడానికి అండ్ ఇది చూసుకుంటే మనకు ఎక్కడైనా అన్రీచబుల్ ప్లేసెస్లో ఉంటే ఆ డస్ట్ కూడా ఈజీగా కలెక్ట్ చేస్తుందండి ఇది. అండ్ దీని ఒక రేట్ చూసుకుంటే నేను కొన్నప్పుడు ఇది దాదాపు 1200 రూపీస్ అయితే ఉన్నిందంటే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఈ లింక్స్ అయితే చెక్ చేయండి. వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేసే ముందు మీరు కార్ని అయితే తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనకు కార్ ఆన్ చేయకుండా దాన్ని యూస్ చేసినట్టయితే మనకు బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. ఇది హెవీ పార్టికల్స్ని చాలా ఈజీగా అయితే పికప్ చేసుకుంటుందండి. సో బాగానే పర్ఫామ్ చేస్తుంది. అరౌండ్ 1200 అయితే దీని రేట్ ఉంది. నెక్స్ట్ అసెసరీ చూసుకుంటే మనకు మెమరీ ఫోమ్ అండి. సో మెమరీ ఫోమ్ అంటే చాలామంది తెలిసి ఉంటుంది. సో ఇది మనకు ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం అయితే కార్స్లో అయితే యూస్ చేస్తామండి. చాలామంది డాక్టర్స్ కూడా దీన్ని అయితే మనకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంటే డ్రైవింగ్ అలాంటప్పుడు వాళ్ళు దీన్ని యూస్ చేస్తే మనకు ఎక్స్ట్రా కంఫర్ట్గా ఉంటుందండి. సో దీని లోపల చూసినట్టయితే మనకు నిజంగా మెమరీ ఫోమ్తో అయితే ఫిల్ చేస్తారండి. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు. ముఖ్యంగా 300 కిలోమీటర్స్ అండ్ అబవ్ వెళ్ళినట్టయితే తప్పకుండా దీని అయితే యూజ్ చేయాలండి. సో దీన్ని మనం మన బ్యాక్ సపోర్ట్కి అయితే యూజ్ చేయొచ్చండి. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఎక్స్ట్రా కంఫర్ట్ కావాలంటే మీరు తప్పకుండా ఈ మెమరీ ఫోమ్స్ అయితే ప్రిఫర్ చేయండి. మీరు ఫీల్ అవ్వచ్చు ఇది. సో చూసారంటే ఇది చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే ఉంటుంది. దాదాపు అమెజాన్లో చూసుకుంటే అరౌండ్ 1500 రూపీస్కి అయితే పర్చేజ్ చేశానండి. నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే మనకు నెక్ పిల్లోస్ అండి. సో నెక్ పిల్లోస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇక మనం చూసుకున్నట్టే హెడ్ రెస్ట్ అండి. నాకు హెడ్ రెస్ట్ వచ్చి కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంది. నాకు ఇది హెడ్కి కరెక్ట్గా సపోర్ట్ అయితే చేయట్లేదు. సో ఈ నెక్ పిల్లోస్ ఉండడం వల్ల నాకు హెడ్కి కరెక్ట్ సపోర్ట్ అయితే వస్తుందండి. సో ఈ నెక్ పిల్లోస్ కూడా ఒక ముఖ్యమైన అసెసరీస్. మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకు హెడ్ అన్నది కొంచెం సపోర్ట్ ఉండాలి, అప్పుడే మనకు డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ నెక్ పిల్లోస్ని అరౌండ్ 150 రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి. మనకు నెక్ పిల్లోస్ అయితే అరౌండ్ 150 to 500 అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కింద లింక్లో అయితే చెక్ చేయండి.
నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమైన అసెసరీ అండి. సో ఇక్కడ చూడండి, సో చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఏం ఎక్విప్మెంట్ అని చెప్పి. సో టూల్ కిట్ అండి. సో ఇందులో చూసుకుంటే మనకు 48 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో చూసారు కదా మనకి ఇక్కడ స్క్రూ డ్రైవర్స్ నుండి మొత్తం సాకెట్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి సాకెట్స్ చూసుకుంటే 4 to 14 వరకు అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇందులో నేను చూసుకుంటే దాదాపు 1300 అయితే పర్చేస్ చేశాను అమెజాన్లో. సో ఇవి వచ్చి మనకు మన కార్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నట్టయితే, లేకపోతే ఎక్కడన్నా సడన్ బ్రేక్ డౌన్ అయినట్టయితే, సో మనకి ఈ టూల్ కిట్ అనేది చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ఒక టూల్ కిట్ అయితే ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా సరే తప్పకుండా టూల్ కిట్ అయితే మీ కార్లో ఉండాలండి సేఫ్టీ పర్పస్కి. నెక్స్ట్ అసెసరీ చూసుకుంటే మైక్రో ఫైబర్ క్లాత్స్ అండి. సో మైక్రో ఫైబర్ క్లాత్స్ దేనికి యూజ్ చేస్తారో చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. సో ఈ మైక్రో ఫైబర్ క్లాత్స్ చూసుకున్నట్టయితే ఇది మనకు డస్ట్ని చాలా ఈజీగా అయితే అట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా మన కార్కి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా అయితే చూసుకుంటుందండి. అండ్ పెయింట్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకు చాలా చీప్గా అయితే దొరుకుతుంది, అరౌండ్ 150 రూపీస్కి అయితే మనకు దొరుకుతుంది. ఇందులో వచ్చి మనకు 4 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మైక్రో ఫైబర్ క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి, ఇది చెక్ చేసి చూడండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అసెసరీ అని చెప్పచ్చు. నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే మనకు ఓబీడీ అడాప్టర్ అండి. సో ఈ ఓబీడీ అడాప్టర్ చాలామంది కొత్తగా అనిపించచ్చు. సో ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను అండి దీనిపైన. సో దీని వెళ్ళి చెక్ చేయండి, పై ఇన్ఫోలో అండ్ డిస్క్రిప్షన్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది చూసుకున్నట్టయితే మన కార్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అడాప్టర్ అనేది చాలా ఈజీగా కనిపెట్టేస్తుందండి. ఇదైతే మనకి కింద ఓబీడీ పోర్ట్ అయితే ఉంటుందండి. ఓబీడీ పోర్ట్కి కనెక్ట్ చేసి మన మొబైల్ ద్వారా ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసి. సో స్కాన్ చేసి మన కార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి ఇది చాలా ఈజీగా అయితే చూపిస్తుందండి. సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది అరౌండ్ నేను చూసుకుంటే 550 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అమెజాన్లో. ఇది ఒక లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే మనకు కార్ ఛార్జర్ అండి. సో ఇది చూసుకుంటే ఎంఐ వాళ్ళకి సంబంధించిన కార్ ఛార్జర్ అండి, 12 వోల్ట్స్ది. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నేను ఇది దాదాపు అమెజాన్లో 499 రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, దాదాపు 2 ఇయర్స్గా అయితే యూస్ చేస్తున్నాను దీన్ని, ఏ ప్రాబ్లం అయితే రాలేదు. సో మీకు ఛార్జర్ కావాలంటే అంటే ఎంఐ ఛార్జర్లు కానీ, లేకపోతే రీసెంట్గా మనకు బోట్లో కూడా ఇలాంటి ఛార్జర్స్ వచ్చాయండి, అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో మీరు బోట్లో కానీ లేకపోతే ఎంఐలో కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే ఈ బంపర్ లిప్ అండి. సో ఈ కార్బన్ ఫైబర్ బంపర్ లిప్ నేను దీన్ని చూసుకుంటే అమెజాన్లో దాదాపు 500 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అండి. బంపర్ లిప్ దేనికోసం అంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కారు చూసుకుంటే చాలా తక్కువ అండి, దాదాపు గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు దీన్ని చూసుకుంటే 150 ఎంఎం అండి గ్రౌండ్ క్లియరెన్స్. సో కింద బంపర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇది ఫిట్ చేశాను. సో ఇది ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అండి, మనకు వెబ్సైట్లోనే దీని ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తుంది. బట్ ఇక్కడ 3M టేప్ ఇచ్చారు, 3M టేప్ చూసుకుంటే కొంచెం డెలికేట్గా ఉంది. సో మనం బోల్ట్స్ కానీ లేదా స్క్రూస్ కానీ వేసి ఫిట్ చేసుకోవాలండి. సో ఈ బంపర్ లిప్ మనకు సేఫ్టీ ఒకటే కాకుండా కారుకు ఒక మంచి లుక్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ అసెసరీ చూసుకున్నట్టయితే అంబియంట్ లైటింగ్ అండి. సో అంబియంట్ లైటింగ్ మనకు యూస్ఫుల్ అసెసరీ అని చెప్పను, బట్ మన కార్ కొంచెం కూల్గా అయితే కనిపిస్తుందండి. సో ఈ లైట్స్ నైట్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు చూపిస్తానండి అంబియంట్ లైటింగ్ ఎలా ఉంటుందో. ఈ అంబియంట్ లైటింగ్ చూసినట్టయితే మనకి ఎక్కడ కానీ ఎలాంటి వైర్ కటింగ్స్ కానీ ఉండవండి. సో డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డైరెక్ట్ ఈ 12 వోల్ట్ సాకెట్లో ప్లగ్ చేసి మనం ఆన్ చేసినట్టయితే మనకు లైటింగ్ అనేది ఆన్ అవుతుందండి. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చి మనం చాలా డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు దీనికి ఒక రిమోట్ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తాం అండి. రిమోట్లో చూసుకున్నట్టయితే మనకు రెడ్ ఉంది, అదేవిధంగా గ్రీన్, బ్లూ, ఇలా చాలా కలర్స్ అయితే చేంజ్ అవుతుందండి. వైట్ ఉంది, ఇంకా ఎల్లో, ఆరెంజ్, ఇంకా గ్రీన్ అండ్ వైలెట్ అండి. జంబ్లింగ్ కలర్స్ కూడా వస్తాయండి. సో అవి ఆటోమేటిక్గా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి అంబియంట్ లైటింగ్స్ చూసుకుంటే 4 లైటింగ్స్ ప్రొవైడ్ చేస్తారండి, 2 వచ్చి ఫ్రంట్కి అండ్ 2 వచ్చి బ్యాక్కి. ఇది చూసుకుంటే మనం కింద ఇలా స్టిక్ చేసుకోవచ్చండి. ఇంకో ఫీచర్ చూసుకున్నట్టయితే మనకి ఈ రిమోట్లో ఇక్కడ చూసుకున్నట్టే 4 ఇచ్చారండి. సో ఇవి ఏంటంటే మనకు ఈ లైటింగ్ అన్నది మన కార్ ఒక మ్యూజిక్ సిస్టమ్తో అటాచ్ అయి ఉంటుంది. ఐ మీన్ అటాచ్ అంటే మనకు ఈ లైటింగ్లో చిన్న మైక్రోఫోన్ అయితే ఉందండి. సో ఆ మైక్రోఫోన్ మనకి ఈ మ్యూజిక్కి తగినట్టుగా ఈ లైటింగ్ని అయితే చేంజ్ చేస్తుంటుందండి. సో చూడండి, ఫస్ట్ నెంబర్ 4 సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక ఇక్కడైతే మ్యూజిక్ ప్లే చేస్తానండి. చూసారు కదండి మ్యూజిక్ తగినట్టుగా లైటింగ్ అయితే చేంజ్ అయింది. సో ఇదే ఫ్రెండ్స్ నేనైతే యూజ్ చేస్తున్న 10 అసెసరీస్. సో మీకు నచ్చింటే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా ఈ అసెసరీస్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. సో బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.